ఈ అమ్మ దొరసాని ఏ ఏమమ్మా అడ్వాన్స్ ఒక అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు కేటీఆర్ అంటే కింగ్ టు రూలా అచ్చా ఏంది ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయినా ఇప్పుడు మా 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 తమ్ముడు అయినా అచ్చా ఎల్ల ఎల్ల నువ్వు ఫాదర్వా నువ్వు ఫాదర్ ఆఫ్ తెలంగాణనా కావాలి కుక్క కాదని అగో అగోడు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అట ఒకటే రోజు ఉంది ఏం చేయాలి మేము ఇప్పుడు కౌంట్ డౌన్ పెట్టుకొని తిండి తిప్పాలని బంద్ చేయనా షిగ్గుండాలే వరదలతో కొట్టుకపోయి సస్తుండే జనము ఓడు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అన్నట ఓడు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అన్నట కింగ్ టు రూల్ అట ఇగో కట్టప్పలంతా దిగిరు ఇగో ఏం ఒక్కరు మళ్ళీ ఈ ముఖం వాస్తుండదు ఈ ముఖం వాస్తుండదు వీళ్ళంతా కలిసి ఇప్పుడు తెలంగాణ కట్టా ఈయన నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఈయన అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు అట రేపు జన్మదినం అయితే ఇలా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు అంట ఏం చేద్దాం చెప్పురీలని ఈయన ఏం పొడిసిండి అని ఏ ఈయన ఒడిసింది ఏందో చెప్పురి తెలంగాణ రాష్ట్రంలో భూములు భూములు ఆ తర్వాత తెలంగాణ సంపదను దుబాయ్కి తరలించుడు ఈ కార్యక్రమాలు తప్ప ఈయన ఒడిచిందేముంది ఇక ఇక ఈయనట ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని పెట్టిరు ఓ కొడుక కదరు ఫ్యూచరు ఆయన ఫాదరు ఈయన ఫ్యూచరు అచ్చా మరి పాస్ట్ ఇవ్వడరా మేమా ఫ్యూచర్ అవడు ఉంటే పాజిటివ్ మేమన్నట్టు సిగ్గు సిగ్గులేదని ఇంకా నవ్వేపోటు వాళ్ళు ఏమో అగో ఏందమ్మా మళ్ళా మగో మళ్ళా వచ్చిరగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనట మళ్ళా ఇదేగా అయ్యో రామా ఏంది డ్రామా డ్రామాజడు హే లీడర్ అంటే లీడర్ జనం మెచ్చిన నాయకుడు జన హృదయ నేత తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి భార్యలు శ్రీ కల్వకుంట్ల రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలట రాగం నాగేంద్ర యాదవ్ చైర్లింగంపల్లి కార్పొరేటరు రాగం సుజాత యాదవ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ చైర్పర్సన్ అట మంచిదమ్మా ఈ ఇవ్వని పుట్టినరోజు ఏం కథ ఏం లేం లేదు ఈ సగం సగం వస్తుందేమో పేపరు మురిసిన వాననట జనం చచ్చిపోయి కురుస్తా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇన్లు మురిసిన వాహనట ఇది మురిపేమే ఉందా చూడరు జర ఒక్కసారి మురిపేమేనా ఇది మురిపేమంటారా దీన్ని ఇగో ఇది మురిపేమా ఇగో ఇది మురిపేమా బాతాల పోసేది సంతోషంగా ఉన్నాది ఇప్పుడు జనానికి ఇది చూపిస్తే ఇగో చూడరు ఎట్లున్నాయో బకెట్లు గికెట్లు అన్ని మంచాలు గిన్సాలు తేలుతున్నాయి ఏడికాడ మురిపి మురిసిన వాననట ఎరనేర్చిన బడేవాయి పనులని ఇగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాతాల కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గిట్టుంటే మురిసిన వాన అంటుంది ఆమె మురిసిన వాన మురిసిన వాన జర పైలం అంతా బరాబరే ఉంది కానీ జ్వర పైలం అంట ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ధన్నూర్ సమీపంలో వరదలో చిక్కుకున్న వారిని తాడు సాయంతో కాపాడుతున్న పోలీసులు ఇగో ఏనన్నో ఒకటి ఉంటే అరే పోలీసు వాళ్ళు కాపాడింది ఏదో ఉంటే ఒక టీగురాన్ని తెప్పించుకొని ఇగో ఈ డ్రామా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం పొంగిన వాగులు రోడ్లుతున్న ప్రాజెక్టులు హోరెత్తిన జలపాతాలు చెరువులు మత్తళ్ళు మూడు రోజులుగా రాష్ట్రానికి అమ్మేసిన వాన ఇంకా ఏడో మొన్న ఎన్నో చూస్తే నమస్తే కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు భారీ వర్షాలని మొన్న ఎన్నో చూసినా అది మార్పింగో ఏమో కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు వానలు అంతేందుకు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పలే కేసీఆర్ యజ్ఞాల పుణ్యమే ఆయన యాగపలాల పుణ్యమే వానలు పడుతున్నాయి అంటున్నాడు ఆ వానలలో ఈ సర్కారు కొట్టుకపోవాలని మేము కోరుకుంటున్నాం నేను ఏమో చూపిస్తా ఉన్నాడు మన గుర్రం వర్షాలు వర్షాలు వరద సహాయక చర్యలపై సమీక్షిస్తున్న బాతాల పోషట్టి సమీక్ష లేదు అంతవతిదే ఇరవై ఆరున దళిత బంధుపై సదస్సు ప్రగతి భవన్లో హుజురాబాద్ వాసులకు అవగాహన అవగాహన లేదు ఓట్లు కొంటుండు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం అంట పైలట్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు వందల ఇరవై ఏడు మందికి పిలుపట ఎవడెవడు అటు ఇటు పోయితే అట్టుండ విలువరు రాని ఇప్పుడు కొంటారు అన్నట్టు దివ్యాంగులకు దారి చూపేలా మరోసారి మంత్రి డామారావు గిఫ్ట్ ఏ స్మైల్ ప్రకటన దివ్యాంగులకు పుట్టినరోజున దిశ త్రిచక్ర వాహనాల పంపిణీ వంద వాహనాలు విరాళంగా ఇస్తారని ట్వీట్ చేసినట ఏం పోయింది మస్తుగా సంపాదించడం అడ్డగోలుగా ఆడిడ కమిషన్లు కొట్టి మళ్ళీ ఇదేందా మళ్ళా ఓరి అమ్మవాడో రాజు వీడో మంత్రి వీడో కథ వీడో లెక్క ఇదే రాజరికం అయిపోయిందిగా ముక్కోటి వృక్షార్చనట కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన నీదో జన్మదినం నీదో కథ ఈ ఈయనవడన్నా పావుల పెట్టి ఆఫీస్ కానీ నిలబెడితే ఐదు పైసలు కొనడేవాడు ఇది ఇంక ఇంక వేసుకున్నావా యాడ్లు అగో తక్షణ చర్యలు చేపట్టండి అని సోమేష్ కుమార్ మురిసిన వాన జర పైలమాట ఇంకేమైనా ఉన్నాయా అమ్మా ఇగో ఇదే కేటీఆర్ పై పాట ఆవిష్కరణ ఏ ఏం పాట రాసినావు తండ్రి తంచెల మీద ఎగిరితే కొడుకు కొని ఇంట్లో ఎగిరిండు ఇదా కాళేశ్వరంలో అవినీతి జరగలేదు లోక్సభలో కేంద్రం స్పష్టీకరణ లోక్సభలో కేంద్రం ఏం చెప్పింది దొరికైనా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పింది అది చెప్తే కాళేశ్వరం అవినీతి జరగలేదని ఈ చెప్తుంది వై పేపర్ కలకల రాష్ట్రం అంతా కుండపోతా ఇగో ఇగ చూసుకో ఈ కేసీఆర్ పుణ్యమేనా రాస్తుంది ఈ భోజుడికి పత్రిక రాసినా కూడా రాస్తుంది దానికి సిగ్గా